जनसेना पेदुलना नमस्कार आज रामकोटे भनोई गाय आज भिक्कू भनोई गाय रामकोटे मोहन भनोई गाय ऐसे मार्मिल जाप चले आज गाय का तो अपने मालूम छे नहीं अतरा वो कोई को बार गए आलोचना आई उनको मालूम छे विधंगा गए आज आप एक मन क्या बार हो तो नेक्स्ट मन क्या वो सारो जो वाटेन जामा का तो अपने नहीं वो आसो आलोचना आता नहीं सदुकणों को आलोचना थी अपने जाप मानो को आलोचना आवाज है काबटी वो बट्टी अपने सेवे ने एक सदुकुना वाड़िया ने अपने एंगेज करता नहीं मुंदू मेलों को आलोचना आई काबटी ये उद्देश्य नहीं उजे प्रस्ताव अकड़े चेस्तुना मन वो गवर्नमेंट जाब संपादू स्टेज गल कारण ప్రతి రోజు కూడా తల్లిదండ్రులు నేను చెప్పినటువంటి ఉపాధ్యాయులు తర్వాత మనం ఈ స్టేజ్ లో ఉండడానికి మన కమ్యూనిటీ గాని ఎస్సీ ఎస్టీ బీసీలు గాని ఈ ఈ ఈ మన ఉన్నతమైన భారత ప్రభుత్వం అందులో ఈ ఉన్నత వర్గాల వారితో పాటు కూడా మనకు కలిసిమెలిసి తిరగడానికి మన వారితో పాటు సమానంగా ఉద్యోగ అవకాశాలు సంపాదించుకోవడానికి కారణమైన ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు అతను ఎవరే అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన ప్రతి రోజు కూడా అతనికి మనము అతను లేకపోతే ఈ రోజు వాళ్ళతో పాటు మనం కలిసి తిరగలేము వాళ్ళతో పాటు ఇట్లా ఏదో ఒక స్టేజ్ పైన మనం నిలబడలేము సో నా ఇన్ఫ్రెషన్ ఏది ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు మన ఆర్ఎస్ డాక్టర్ ప్రవీణ్ కుమార్ సార్ గారు ఐపీఎస్ ఆ చెప్పుల మీద నా బిడ్డని ఇట్లా ఇస్తాను యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 6 lakhs పర్ యానం అతను ఇప్పుడు యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి 1 crore ఎబో ఉంది బట్ ఈవెన్ దో విద్యార్థులు ఉద్యోగులు మన ఉద్యోగులు అయినా గానీ మనం జాబ్ చేస్తున్నా గానీ మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం నువ్వు ఈ జాబ్ చేస్తున్నా ఒకసారి జాబ్ వచ్చింది యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎనీ ఫర్దర్ జాబ్ అని ఎక్కడ కూడా యాక్ట్ లేదండి ఎవరైనా ఏ జాబ్ అయినా ప్రిపేర్ అవ్వచ్చు నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా నువ్వు ఎగ్జామ్ రాస్తూనే ఉండొచ్చు సో పిహెచ్డి అయిన తర్వాత పీడిఎఫ్ ఉంటుంది నువ్వు ఎంత చదువు కావాలంటే అంత చదువు మనం చదువుకోనికి మన రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది కాబట్టి విద్యార్థులు ఉద్యోగులు కూడా మన చిన్న జాబ్ వచ్చినా కానీ మనము సో అది ఒక పట్టుకొమ్మలాగా ఉపయోగించుకొని ఇంకా ఫర్దర్గా మనం ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి విద్యార్థులు కూడా చెప్పేది ఏంటంటే ప్రతిదీ కూడా ఒక గోల్ ఏర్పరచుకోండి దానికి అనుగుణంగా కష్టపడండి ఒక పట్టుదలతో ముందుకెళ్ళండి ఇది ఒక మంచి కార్యక్రమం నేను ఎక్కడ కూడా ఇన్వైట్ అంటే నేను ఎక్కడ కూడా వెళ్ళలేదు బట్ మన సర్పంచ్ గారు ఇప్పుడు గ్రామ పంచాయతీలు ఏర్పడి 2-3 సంవత్సరాలు అవుతుంది కానీ ఎవరు కూడా ఉద్యోగుల గురించి ఇప్పుడు తండాలో ఒక విద్యార్థి చదువుతున్న తర్వాత జాబ్ కొట్టాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది తల్లిదండ్రులు మెప్పించాలి తర్వాత ఆయన హాస్టల్లో ఉంటారు అంత దూరం వెళ్ళి చదువుకుంటారు తర్వాత జాబ్ కోసం ఆయన వేరే బిజినెస్ లేదో డబ్బు ఉన్న వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు బట్ మన పేద విద్యార్థులు ఎస్పెషల్లీ తండా నుంచి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ చదువుకోవాలి జాబ్ కొట్టాలి కాబట్టి ఎన్నో కష్టాలు ఉంటాయి అందరికీ ఉంటాయి కష్టాలు ఉన్నాయని ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏది సాధించలేము అండ్ దానికి ఫైనాన్షియల్ కూడా సపోర్ట్ కావాలి ఈ రోజు నేను సక్సెస్ సాధించాను అంటే దానికి రీజన్ మా బావ రామ అయిన అక్క జ్యోతి మా ఇంకా అంకితం మా బావకి అక్కకి అంకితం చేస్తున్నాం అండ్ ఇంకా చాలా మంది మన తండ్రి నుంచి మేము నలుగురం ఉన్నాం నలుగురు కాకుండా 10ల సంఖ్యలో ఎంప్లాయ్మెంట్స్ ఉండాలని నా ఒక విన్నపం అండ్ మా వంతు కూడా మేము సహాయం చేస్తాము నాకు క్వశ్చన్ అంటే ఇప్పుడు ఎంతో మంది ఎంప్లాయీస్ ఉన్నారు మీకు తోచినంత సహాయం జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే హెల్ప్ చేయండి లైక్ నేను ఇన్ని రోజులు ఎస్ఐకి ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అవుతుందా ఆలోచన
కానీ పదే పదే అన్నాడుంటే నాకు ఎస్ఐ జాబ్ కొట్టాలని డబ్బులు అయిపోయింది అనమాట. నా పట్టుదల రెట్టింపు అయిపోయింది. ఎందుకంటే ఒక మనిషి ఊరికే పదే పదే నువ్వు ఎస్ఐ కావాలి ఎస్ఐ కావాలని నేను ప్రిపేర్ అవుతుంది. నేను 2015 నుంచి చదువుతూ ఉంటే చిన్న 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 జాబ్స్ వచ్చినాయి. జాబ్ లో కానిస్టేబుల్ కాడ చేసిన జాబ్ వస్తే సరే నేను ఎక్కడ నేనైనా మిస్గైడ్ అవుతున్నాను. నాలెడ్జ్ నేను క్యాలిక్యులేషన్ చేసుకుంటా ఉంటే ఫస్ట్ ఎక్కడ అంటే ఫస్ట్ నేను చాలంటే గవర్నమెంట్ కష్టపడిపోయినా గవర్నమెంట్ నుంచి కష్టపడిపోయినా కాబట్టి కొంచెం కానీ ఏనాటికైనా అన్నందుకు నేను ఖచ్చితంగా నేను ఎస్ఐ అవుతాను. ముందుగా మా భిక్షావతి బాబాయ్ చిన్నప్పటి నుంచి బాగా మోటివేట్ చేసి బాగా ప్రోత్సాహం చేసేవారు. ఇంకా రమేష్ బాబాయ్ యాక్చువల్గా మేము సూపర్ పనిలో ఉంటాం. చిన్న రూమ్ రెంట్ పని కూడా చాలా ఇబ్బంది అయింది. సో నేను మా బ్రదర్ జీవన్ సేమ్ టెన్త్ ఇంటర్ డిగ్రీ కూడా. సో ఒకరోజు కోచింగ్ తీసుకుందాం అనే అతను కూడా జాబ్ చేయాలనే ఒక తపన ఉండే. సో మా భిక్షావతి బాబు అప్రోచ్ అయ్యాము. సో అప్పుడు మా రమేష్ బాబాయ్ ఒక్కటే మాట మాట్లాడుతుంది, బాబాయ్ ఇట్లా హెల్ప్ కావాలి, ఇట్లా కోచింగ్ తీసుకుందాం అనుకుంటున్నాం ఇట్లా అంటే బాబాయ్ ఒక్కటే మాట అతని అసెంబ్లీలో మీటింగ్ ఉండే బాబాయ్ ప్రెసిడెంట్ మీటింగ్. సో ఒకటే ఫోన్ కాల్ దాన్ని వచ్చి అక్కడ మా డిస్ట్రిక్ట్ లో మాట్లాడి చాలా ఫీ అనేది తక్కువ ఏర్పడి చిన్నప్పటి నుంచి బాగా మోటివేట్ చేసి బాగా హెల్ప్ చేసేవారు. అతను కూడా ధన్యవాదాలు తెలుపు. ఇంకా పనిలో వస్తే మా తల్లిదండ్రులు చాలా కష్టపడ్డారు కదా చిన్నప్పటి నుంచి, అంటే పైసలు పంపినా కానీ దేనికైనా అప్పు చేసి మరీ పంపించి బాగా కష్టపడ్డాం. ఇంకా యంగ్స్టర్స్ నేను చెప్పేది ఏంటంటే యూ హ్యావ్ టు ట్రై, ఫస్ట్ మీరు ట్రై చేయాలి. యాక్చువల్గా నాకు జాబ్ వచ్చింది అండ్ నాకు సింపుల్గా రాలేదు. 15 ప్లేస్ ఇంటర్వ్యూ ఇచ్చాను, 30 ప్లేస్ అటెంప్ట్ చేశాను. సో యూ హ్యావ్ టు ట్రై ఫస్ట్. ట్రై చేయాలి, ట్రై చేస్తూ ఉంటే ఫెయిల్ అవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 15 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యా, 30 రిటర్న్ చేస్తూ ఫెయిల్ అయ్యా. సో నేను నెవర్ గివ్ అప్, నేను అనేది నేను అసలు ఆగలేదు. సరే ఇక్కడ పోతుంది. సో ఈ ఇంటర్వ్యూలో ఇట్లా తీసుకున్నాను. సో టెక్నికల్స్ దాంట్లో నాకు కొంచెం డౌ ఉంది, కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలని. సో కంపల్సరీ వస్తుంది, ట్రై చేయాలి. హార్డ్ వర్క్ ఈజ్ కీ టు సక్సెస్ అన్నారు. సో ఎంత హార్డ్ వర్క్ చేస్తే సక్సెస్ అనేది అంత తొందరగా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. చేస్తే ఎవరు తెలియదు, బట్ ఈయన ప్రతిరోజు కూడా మన రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ అందరికీ అవపడుతున్న వ్యక్తి. సో ఒక అందరూ నిరాశ చెందుతున్నారు, ఏది జాబ్ వస్తేనే తప్ప లైఫ్ లేదనుకుంటారు. కానీ ఇతను గవర్నమెంట్ జాబ్ కంటే కూడా చాలా ఎక్కువ హోదాలో ఉన్న వ్యక్తి. సో ఇక అమూల్యమైన సందేశాన్ని కూడా మనం వినాల్సి ఉంటుంది కాబట్టి సో అందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నారు. నిలబడతా మాట్లాడుతున్నారంటే నా గురువుతో పాటు మా అత్త బావని కలుసుకోకుండా ఉండలేను, వాళ్ళను నమస్కరించకుండా ఉండలేను. మా నాన్న మా అమ్మ నాకు జన్మనిస్తే నన్ను ఒక తీర్చిదిద్దిన గొప్ప వ్యక్తి మా అక్క మా బావ. మా మోహన్ అన్న గురించి కూడా చెప్పకుండా ఉండలేను. ఏదైనా ఉంటే మా కుటుంబంలో మా తమ్ముడు చూసుకుంటాడులే, మీరు బాబాయ్ దగ్గర పోండి బాబాయ్ మాట్లాడతాడని విశ్వాసాన్ని పెంచిన గొప్ప వ్యక్తి. అదే విధంగా ప్రతి వ్యక్తి ఆడ తమ్ముడు సుమనుండు నా ముందు మాట్లాడుతూ ఉన్నాడు, పదే పదే సురేష్ గురించి ప్రస్తావించేవాడు. సురేష్ ని అన్న మనం ఎట్లయినా శ్రీలంక పంపించాలి, నువ్వు ఏమైనా చెయ్యన్నా అన్న. ఒకే ఒక రోజు సమయం ఉంది, మా రోజు ఆ రోజు అసెంబ్లీలో నడుస్తుంది, 100,000 రూపాయలు కావాలి, ఏం చేద్దాం తమ్మి అన్న. నరేష్ కు ఫోన్ చేసిన, నేను సర్పంచ్ కదా ప్రధాన పౌరుడిగా నా వంతు 10,000 సాయం చేస్తా అన్నాడు. సుమన్ అన్న నేను ఒక 10,000 సాయం చేస్తా అన్నాడు. ఏం చేద్దాం తమ్మి 120,000 కావాలి కదా తమ్ముని పంపించడానికి అన్న. మా అన్న మోహన్ కావచ్చు, రామ్ కోటి కావచ్చు, బిక్కు కావచ్చు, కిషన్ కావచ్చు, రాజన్న కావచ్చు, తలా ఒక చేయి వేయగలిగినామంటే మేమందరం ఒక ఏదో ఒక వృత్తిలో కొనసాగుతున్నాం కాబట్టి, ఒక 500 అయినా 1,000 రూపాయలు సంపాదిస్తున్నాం కాబట్టి. ఆ రోజు అదే విధంగా హైదరాబాద్ నగరంలో సురేష్ ని తీసుకుని పోయిన ఒక ఆఫీసర్ దగ్గర నేను ఆయనకు
ఆ విశాఖపట్నంలో ఉంటే వాళ్ళ యాక్సిడెంట్ అయితే ఒక ఫోన్ చేస్తే వాళ్ళ అంబులెన్స్ తెప్పించి కర్నూలు దాకా తెప్పించిన సురేష్ ను పోయి నిలబెట్టిన ఏంది రమేష్ ఎప్పుడు రాలేదు ఈరోజు వచ్చినా సార్ తల్లిదండ్రులు లేరు కానీ ఈ దేశానికి ఒక గొప్ప సైనికు ఒక గొప్ప క్రీడాకారుడు సార్ ఈ శ్రీలంక వెళ్ళాలి అన్నాడు నేనేం చేయాలి అని మేమంతు సాయం చేయాలి సార్ అని మరో క్షణం ఆలోచించకుండా తను ఇస్తూ తన వాళ్ళతో అందరితో ఇస్తూ మా ఇద్దరికి బిర్యానీ తెప్పించి మళ్ళీ ఏ రోజైనా నీకు ఆపద వస్తే సురేష్ నీకు ఏదైనా కావాలని వస్తే నువ్వు నాకు రమేష్ కు సంప్రదించాల్సిన అవసరం లేదు నేరుగా నా దగ్గరికి రా అని 20,000 సహాయం చేసిండు ఆ తర్వాత తర్వాత వచ్చేసిండు అప్పుడు చివరి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను చివరి శ్వాస వరకు ఈ తండా అభివృద్ధిలో నేను భాగస్వామ్యం అయితా నేను మా నాన్నను ఒక్కసారిగా రెండు చేతులు ఎత్తి ఆయన నమస్కరిస్తున్న దగ్గరికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నా ఆయన లేకపోతే నేను లేను నేను ఆయన నా వెనక లేకపోతే ఈ జీవితం లేదు ఈ కారు లేదు ఈ శ్రమ లేదు ఈ జీవితం లేదు మరో గొప్ప ఇప్పటికిప్పటికీ నేను కొన్ని విషయాలను ప్రస్తావిస్తే అది బాగుండదు ఇది మా తరానికి సంబంధించిన అంశం కాబట్టి నరేష్ కూడా థ్యాంక్స్ చెప్పక ఉండలేను మరో మీడియా తాన్నలు గుర్తు చేసి మీడియా నాన్న గుర్తు చేసినావు లక్ష్మీనారాయణ గుర్తు చేసినావు గంసీ నాన్న గుర్తు చేసినావు అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని కూడా లక్ష్మీరామ్ నాన్న గుర్తు చేసిన గొప్ప వ్యక్తి మా అందరినీ కూడా వాళ్ళు బతికున్నప్పుడు ఇట్లా కలిపిరు ఇట్లా మాట్లాడించారు ఇట్లా అందరినీ కలిపిన గొప్ప వాళ్ళని మరో వ్యక్తిలో నువ్వు ఉన్నావు కాబట్టి మా ఈ మరో జన్మంతో ఈయన కొడుకు కావాలనుకుంటున్నా ఈయన లేని నా జీవితం లేదు ఈయన లేని ఈ బాధలను తాకకుండా నేను ఉండలేను నేను ఈ రోజుగా మీకు ఒక ఆహ్వాన ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నా ప్రతి సంవత్సరం ఎడ్యుకేషన్ కోసం నా శ్వాస ఉన్నంత వరకు ప్రతి సంవత్సరం నేను 5,000 రూపాయలు డొనేట్ చేస్తున్నా అది ప్రతి సంవత్సరం చేస్తా సర్పంచ్ గారికి ఏ పిల్లవాడికి బుక్కు అవసరం లేకపోయినా ఇంకేది లేకపోయినా మీరు ఆయన సంప్రదించవచ్చు ఆయన తీసుకోవచ్చు నాతో పాటుగా మా తమ్ముళ్ళందరూ కూడా భవిష్యత్తులో వాళ్ళందరూ కూడా తోడు కావాలి మాకు స్ఫూర్తిని ఇవ్వాలి మరో తరాన్ని మీరు తయారు చేయాలి నల్లని రాళ్లలో తెల్లని వజ్రాలను కావాలి ఆ వజ్రాలలో మేము వచ్చి మీ పక్కన మీరు మెరుస్తుంటే మీ కలెక్టర్లు అయితే మీ పక్కన వచ్చి మేము నిలబడాలి ఆ రోజు మేము గొప్పగా చెప్పుకోవాలి అసెంబ్లీలో నేను సురేష్ లాగా చెప్పినట్టు మీరు ప్రతి మేము అమెరికాలో ఉండడం చెప్తున్నట్టు మీరు చేయగలిగితే ఈ నల్లని రాళ్ళని కూడా తెల్లని వజ్రాలు అవుతాయి ఆ వజ్రాల్లో మేము మెరిసే చిన్న చిన్న చుక్కలు అవుతాం ఆ చుక్కలకు మేము అందరం తోడైతాం అని తెలియజేస్తూ నేను నాకు జన్మ ఇచ్చిన ప్రాంతంలో మొదటిసారి మాట్లాడాలి కాబట్టి తప్పుగా మాట్లాడితే క్షమిస్తారని ఆశీర్వదిస్తారని నేను చేసే ప్రయత్నంలో మీ భాగస్వామ్యం అవుతారని అందరికీ తెలియజేస్తూ రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తూ మా నాన్న చేతుల మీదుగా నేను 5,000 రూపాయలను మొదటి సంవత్సరంగా ప్రతి సంవత్సరం మీ ఎడ్యుకేషన్ కోసం మీకు ఆపద వస్తే నా వంతుగా తోడుగా ఇస్తానని తెలియజేస్తూ మీ అందరికీ మా నాన్న రెండు పాదాలతో తాకి 5,000ను సర్పర్ గారికి నేను ఆయన చేతి మీదుగా అందిస్తాను.